మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నమస్తే, తెలుగు న్యూ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మార్గశిర పాధ్యమి రోజు ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం. కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయటం ఒక ఎత్తు అయితే, మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు దీపారాధన చేయటం మరొక ఎత్తు. దాని ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసం మొత్తం అన్ని రోజులు దీపారాధన చేయలేని వారు ఈ ఒక్కరోజు తులసికోట వద్ద దీపం ఉంచినా లేదా నీటిలో దీపాలను వదిలినా ఆ నెల రోజులు పూజ చేసిన ఫలితం వస్తుంది. అయితే ఈరోజు ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాడ్యమి రోజు బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలను ధరించి ఆకాశంలో ఉన్న కృతికా నక్షత్రాలను దర్శనం చేసుకొని ఆ తరువాత తులసికోట వద్ద శుభ్రం చేసి ముగ్గు వేసి పూజకు కావలసిన సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, అరటి డొప్పలు, ముప్పు యొక్క వత్తులు, పువ్వులు, కొబ్బరికాయ, అరటి పళ్ళు, తమలపాకులు, పానకం, చలిమిడి, వడపప్పు సిద్ధం చేసుకోవాలి. తులసి కోట వద్ద పద్మం, శంఖు, విష్ణు చక్రాల ముగ్గులు వేసుకోవాలి. తర్వాత తులసి కోట వద్ద అలాగే తులసి కోట ముందు పీట మీద ఆసనం ఏర్పాటు చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు అద్ది బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఆ తరువాత శివ పార్వతుల ఫోటోను సిద్ధం చేసుకోవాలి లేదా వెంకటేశ్వర స్వామి ఫోటోను సిద్ధం చేసుకోండి. చక్కగా దేవుడి ఫోటోలకు గంధమద్ది కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన శ్రేష్టం. ఆవు నెయ్యి లేనివారు నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఆ దీపానికి గంధమద్ది కుంకుమ పొట్లు పెట్టి పుష్పాలను అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు రెండు తమలపాకులను ఆసనపై ఉంచి దాని మీద పసుపుతో చేసిన గౌరీదేవిని గంధం, కుంకుమలు సమర్పించి పూజించుకోవాలి. మీరు తులసి కూటను పెరట్లో ఉంచి పూజ చేస్తే ఇంట్లో దేవుడి మందిరంలో కూడా దీపం వెలిగించుకోవాలి. లేదు, తులసి కూటను పూజ గది దగ్గర ఉంచి పూజ చేస్తే తులసి దగ్గర చేసిన దీపమే సరిపోతుంది. ఆచమనం ప్రాణాయామం చేసి గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత ముందుగా చేసి ఉంచుకున్న పసుపు గౌరీదేవికి విఘ్నం లేకుండా చూడమని పూలు, అక్షింతలతో గౌరీదేవిని పూజించుకోవాలి. ధూపం, దీపం, బెల్లం ముక్కతో నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని పువ్వులు, అక్షింతలు వేసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి గౌరీదేవికి. ఆ తరువాత గౌరీదేవి దగ్గర వేసుకున్న అక్షింతలను శిరస్సున ధరించాలి. ఆ తర్వాత శివకేశవులకు సంబంధించిన మంత్రాలను, శ్లోకాలను పఠించాలి. ఓం కార్తీక దామోదరాయ నమః అని 108 సార్లు పఠించండి. ఇంత సమయం లేదు అనుకుంటే కనీసం 9 సార్లు అయినా సరే శ్రద్ధతో పఠించుకోవాలి. అలాగే ఈరోజు తులసి అష్టోత్తరాన్ని చదువుకోవాలి, కార్తీక దామోదర అష్టకాన్ని చదవాలి. ఇవి ఏమీ చెయ్యలేము అంటే తులసి మాతకు భక్తితో నమస్కారం చేసుకోండి, కార్తీక దామోదరాయ నమః అని మనసులో స్మరించుకోవాలి. పూజ పూర్తయిన తరువాత ధూప, దీప నైవేద్యాలు సమర్పించాలి. తాంబూలం, పానీయం సమర్పించండి. నైవేద్యంగా పానకం, చలిమిడి, వడపప్పు, పండ్లు సమర్పించుకోండి. ఇప్పుడు అరటి డొప్పలను సిద్ధం చేసుకొని వాటిలో ముప్పు యొక్క వత్తులు వేసి ఆవు నేతిలో ముంచి లేదా నువ్వుల నూనెలో ముంచి అరటి డొప్పలలో చక్కగా అలంకరించి ఆ దీపాలను తులసికోట వద్ద వెలిగించి పసుపు, కుంకుమ, గంధం సమర్పించి అక్షింతలు కూడా సమర్పించి నైవేద్యం, ధూపం కూడా సమర్పించుకోవాలి. ఒక పళ్ళెంలో నిండుగా అప్పుడే పట్టిన నీటిని సిద్ధం చేసి ఆ నీటిలో ఈ అరటి డొప్పల దీపాలను వదిలి పూలతో అలంకరించుకోవాలి. ఆ తరువాత చేతిలో అక్షింతలు పట్టుకుని హోలీ స్వర్గం కథ వినాలి లేదా చదువుకోవాలి. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీ స్వర్గం. ఇంతకీ ఎవరి పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే
ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పోలీ స్వర్గం అచ్చం తెలుగింటి మహిళ కథ. కార్తీకంలో దీప ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. పూర్వం కృష్ణానదీ తీరంలో బాదరా అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. ఆయన భార్య మాలి, మహాగయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవరినీ నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు నలుగురు కొడుకులు, వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ ముగ్గురు విషయంలో తగ్గి ఉండేది. నాలుగవ కోడలు పోలి, అంటేనే ఆమెకు మహాలోకువ. పోలికి అనుకువ, దైవభక్తి ఎక్కువ. పోలి భర్త కాస్త మెతక మనిషి, అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది. అతతో పాటు మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పనంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు. ఆమెకు ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఒకసారి కార్తీక మాసం వస్తుంది. మాలి తన ముగ్గురు కోడళ్లను తీసుకుని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తూ ఉంటారు. పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెప్తూ ఉంటారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్లకు భగవంతుడిపై దృష్టి నిలవదు. ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో, కార్తీక మాసం పూజ చేసేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా, పూజ చేసుకోవడానికి కూడా పోలికి సమయం కుదరటం లేదు. ఆమెకు అత్త మరియు తోడికోడళ్ళు కలిసి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూ ఉన్నారు. దాంతో తీరిక ఉండటం లేదు అని పోలి బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది. అలా కార్తీక మాసం చివరికి వచ్చేస్తుంది. ఎప్పటిలాగే పోలికి పనులు అప్పచెప్పి అత్త మరియు మిగిలిన ముగ్గురు కోడళ్ళు నదీ స్నానానికి వెళ్తారు. పోలి దీపం పెట్టేస్తుందేమోనని ఆలోచించి ఇంట్లో నూనె వత్తులు ఏమీ మిగిల్చరు. కానీ పోలి మాత్రం ఎలాగైనా సరే కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది. చిరిగినదే అయినా వాటిల్లో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డపీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది. అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి, తనను పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి, ఎలాగైనా సరే కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు. వెంటనే తన సేవకుడైన సులీడుని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాల్లో సులీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు. ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవటము, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు సుశీలుడు పోలి దగ్గరకు వచ్చి, అమ్మ, నేను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని చెప్తాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనను పంపించాడని అంటాడు. ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి. ఎలాగో ఆశ్చర్యం నుండి బయటపడి పోలి విమానం ఎక్కడానికి సిద్ధమవుతుంది. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయం ఏమిటనేది వాళ్లకు అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళ్తోంది. తాను కూడా ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది.
మాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తరువాత కోడలు, ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు. అప్పుడు సుశీలుడు, ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్య విమానం, ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు, అందువలన పోలి పాదాలను వదలండి, మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం, మీరు వెళ్ళవలసింది అక్కడికే అని అంటాడు. అయినా వాళ్ళెవ్వరూ కూడా ఆ దివ్య విమానాన్ని వదలకపోవటంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి క్రింద పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది. రోజు పోలిని స్వర్గానికి పంపుతూ పోలిని గుర్తు చేసుకుంటూ నదులలో దీపాలను వదలాలి. ఇదే పోలి పాడ్యమి కథ. ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగిస్తూ ఉంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఇది పోలి స్వర్గం వివరం. కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అట్టుంచితే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పటం ఈ కథలోని అంతర్యం. భగవంతుని కొలవడానికి కావలసిందే శ్రద్ధ, కానీ ఆడంబరం కాదు. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరకానివని ఈ కథ హెచ్చరిస్తుంది. అత్తా కోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో కూడా పోలీస్ స్వర్గ కథ వినిపిస్తూనే ఉంటుంది. ఈ కథ పూర్తయిన తరువాత పోలీ దీపాల వద్ద ఉన్న నీటిని మన శిరస్సుపై చల్లుకోవాలి, కుటుంబంలో అందరిపై చల్లాలి, కొబ్బరికాయ కొట్టి దీపాలను నైవేద్యంగా చూపించి హారతి ఇవ్వాలి. కార్తీక మాసంలో చేసిన పూజకు లోపం ఉన్నా నా భక్తి శ్రద్ధలకు ఎలాంటి లోపం లేదని పోలికి విన్నవించి కుటుంబాన్ని చల్లగా చూడమని పూజను ముగించాలి. కాలువలో, కొలనులో లేదా నదులలో చేసేవారైతే పక్కనే ఉన్న కనీసం 3 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఇంట్లో చేస్తే పూజంతా పూర్తయిపోయిన తర్వాత 3 లేదా 5 ముత్తైదువులను పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి. భోజనం పెట్టలేను అంటే తాంబూలమైనా సరే ఇవ్వవచ్చు. పిల్లలు ఉన్నవారైతే వారితో కూడా దీపాలను వదిలించండి లేదా ఆ దీపాలకు నమస్కారం చేసుకోమని చెప్పండి. ముఖ్యంగా పెళ్లి కాని కన్నె పిల్లలు తప్పక ఈ దీపాలను వెలిగించుకోవాలి. అంతా పూర్తయిపోయిన తరువాత బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకోండి. మరి విన్నారుగా, పోలీస్ స్వర్గం కదా, పోలీస్ స్వర్గ పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.